తారక్, జూనియర్, ఎన్టీఆర్ ఇలా ఏ పేరుతో పిలిచినా తెలుగు ఇండస్ట్రీలో హ్యాట్రిక్ విజయం సాధించి మంచి ఫామ్లో ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. రైట్ నౌ బాబీ డైరెక్షన్లో నన్నమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం జైలవకుశలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలో నటిస్తున్న విషయం కూడా హైలైట్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జైలవకుశ ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇక ట్రైలర్ అయితే ఏకంగా రికార్డులు బ్రేక్ చేస్తూ వస్తోంది. ఎన్టీఆర్ జైలవకుశ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. బాబీ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుఎస్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ నటించిన జైలవకుశ చిత్రం పైన ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడిన మాటలలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా పైన మరిన్ని ఆశలు పెంచుకున్నారు. రాశి ఖన్నా, నివేదా థామస్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర నిడివి 2 గంటల 30 నిమిషాలు ఉందని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించడం ఒక ఎత్తు అయితే, అందులో జై క్యారెక్టర్ సినిమాలో దుమ్ము దులిపాడట. ఇక మిగతా రెండు పాత్రల విషయానికి వస్తే సెంటిమెంట్ ఫుల్ కామెడీతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందట. ఈ సినిమా రిలీజ్ కోసం ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. వెల్, సినిమా రిలీజ్ అవడం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నట్టే.